అనంతపురం జిల్లా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలని డిమాండ్ చేస్తూ గుంతకల్ పట్టణంలో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చైతన్య పాఠశాల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు వేణు వెంకట్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రులు మాయమాటలు చెప్పి కార్పొరేట్ విద్యా సంస్థలైన చైతన్య నారాయణ భాష్యం పాఠశాలలో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకొని పాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పాఠశాలల సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే రాబోవు కాలంలో ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ కుమార్, సహాయ కార్యదర్శి అఖిల్, నాయకులు అక్షయ్, సందీప్ పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధన కుంగలు తొక్కి ముందస్తు అడ్మిషన్ చేస్తున్న నారాయణ చైతన్య భాష్యం స్కూల్స్ ని వెంటనే సీజ్ చేయాలని ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుంటకల్ పట్టణం ముందు చైతన్య సీ బ్యాంక్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వంని కుంగుల తొక్కి ప్రభుత్వం జియో రాకముందునే ఈ యొక్క ముందస్తు అడ్మిషన్ని ప్రచారం చేసుకుంటూ విద్యార్థుల నుండి వేల రూపాయలు వసూలు చేసి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు మోసం చేస్తున్నటువంటి ఈ చైతన్య నారాయణ స్కూల్స్ ని వెంటనే తక్షణమే ఈ విద్యాశాఖ అధికారులు చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గుంటకల్ పట్టణంలో ప్రత్యేక విద్యార్థి సంస్థలపైన ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ గుంటకల్లో ఉన్నటువంటి ఎంఈఓ గారు ఎటువంటి స్పందన లేకుండా ఇవాళ అతని యొక్క సొంత పనులు తన యొక్క ఇంటి పనులు చూసుకుంటూ విద్యార్థులకి అనుగుణంగా లేకుండా ఉన్నటువంటి ఎంఈఓని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తాం.